ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రజా ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా కావాల్సిన వసతులు ఇతర సామాగ్రి మందుల విషయాలపై ఎమ్మెల్యే ఆదిమూలం సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ఇంకా ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కరోనా ఆనవాళ్లు శరీరంలో ఉన్నప్పటికీ పరీక్షలు చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఆవరణలోనే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారన్న విషయం తనకు బాగా తెలుసన్నారు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ సిబ్బంది వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మరి ఈరోజు మన ఏరియాస్ పట్టు రావడం, ఇక్కడ కోర్ సెంటర్ని పరిశీలించడానికి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రతినిత్యం కూడా ఈ యొక్క కరోనా ఎదుర్కొని దాన్ని మన ప్రజల్ని కాపాడు కోసరం ఇన్ని కోట్లైన వెచ్చించి దీన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆలోచించుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే వైద్యపరం కానీ జిల్లా కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ డిఎండిహెచ్ఓలు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వారికి కూడా అన్ని కోణాల్లో కూడా అందరూ కూడా సమిష్టిగా డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు అండ్ దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఎంఆర్ఓ ఎంపీలు కూడా దీన్ని రూపుమాపాలంటే ఆలోచనతో పకడ్బందీ నిర్వహించడానికి గాను ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి కోసం అందరూ కూడా సమిష్టి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశంతో ఈరోజు జిల్లా కలెక్టరేట్ సూచనతో మన జాయింట్ కలెక్టర్ గారు విజిట్ చేశారు. వారు అన్నీ కూడా పరిశీలించారు. ఈ మరి హాస్పిటల్లో కోర్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత మననే ఒక వారి క్రితం చేశాం. ప్రతి మా ముఖ్యమంత్రి ఆదేశానుసారం తప్పకుండా ఈ వెనుకబడిన ప్రాంతం సత్య నియోజకవర్గంలో తమిళనాడు బార్డర్లు ఉన్నాం, ఇక్కడ ఈ హెరాస్మెంట్ డెవలప్ చేయాలా, ఇక్కడ కొన్ని పరికరాలు లేనప్పటికీ కూడా యాజమాన్యం సిసిటీ కానీ అపోలో కానీ హీరో వాళ్ళు కానీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏమి కావాలన్నా తీసుకోవడానికి వారి సహకారం తీసుకుంటూ కూడా రక్షించగలుగుతాం. మన ముఖ్యమంత్రి ఆశయం కోరిక దీన్ని మీరు అందరూ కూడా సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కూడా నాట్ ఓన్లీ డాక్టర్లు గారు మన ప్రజాప్రతినిధులు ఫ్రంట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఎంపీడిఓలు పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బంది అందరూ కూడా కలిసి పనిచేసుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ కరోనా అటువంటిగా మేము టేకప్ చేస్తాము. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏదైతే వస్తాయో వాటన్నింటినీ కూడా ఈ హాస్పిటల్కి ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేసేదానికోసం ఏదైతే ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారో ఇక్కడున్న సమస్యలన్నింటినీ కూడా మా యొక్క జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మేము ఫాలోఅప్ చేస్తూ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి మెరుగైన హెల్త్కు సంబంధించి మేము వైద్య సదుపాయాలు అందే దానికోసం పూర్తిగా కృషి చేస్తాం. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు టెస్ట్కు ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, ఇది ఏం పెద్దగా థింక్ చేయాల్సిన పనిలో, ఎర్లీగా సిమ్టమ్ ఐడెంటిఫై చేస్తే అస్సలు ఆలోచన చేయాల్సిన పనే ఉండదు కోవిడ్. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గవర్నమెంటు ఈ యొక్క ఫీవర్ సర్వే అనేసి 3 రోజులకు ఒక రౌండ్ పెడుతూ ఉన్నాం. ఈరోజు 9వ రౌండు ఈవినింగ్ కంప్లీట్ అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ సిమ్టమ్ ఉంది అని తెలిస్తే వెంటనే టాబ్లెట్లు ఇస్తాము, తర్వాత టెస్ట్ చేపిస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండానే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో లేదా ఐసోలేషన్ సెంటర్లో ఉండే బయటకు వెళ్తారు. మీరు దీని మీద ఏదో కోవిడ్ వచ్చిందని ఏం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. సో మా యొక్క ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ వాలంటీర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో మీరు సర్వే బాగా చేయండి, వాళ్ళందరికీ టెస్టులు చేయించండి, ఎర్లీగా టెస్టులు చేయిస్తే ఐడెంటిఫై చేస్తే అసలు మీరు హాస్పిటల్ కూడా పోవాల్సిన పని లేదు. సో కోవిడ్ మీద మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. కాకపోతే మాస్క్ ఒకటి వేసుకుంటూ శానిటైజర్ వర్క సరిపోతుంది. మరొకసారి ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యంగా హెల్త్ కోసం బాగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి అభినందనలు. మా వైపు నుంచి మన గవర్నమెంట్ నుంచి ఏదైతే ఇప్పుడు సారు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నిటి మీద కూడా మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం.